స్టోరీ టైటిల్ ఏంటి? ద బాయ్ ఇన్సైడ్ హిస్ క్లోత్స్. చెప్పండి, అందరు చెప్పండి, ద బాయ్ ఇన్సైడ్ హిస్ క్లోత్స్. బాలుడి అంతరంగంలో ఉన్నటువంటి ప్రశస్త వస్త్రాలు అని అర్థం. సరే, నేను మీకు ఒక బాబుని పరిచయం చేస్తాను. ఇప్పుడు వినాలి, అందరూ వినాలి, ఒక బాబుని పరిచయం చేస్తాను. ఆ బాబు పేరు ఏంటి? రాఫీ. ఏంటి ఆ పేరు? రాఫీ. సరే, రాఫీ గురించి మీరు చెప్తాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సరే, రాఫీ వాళ్ళ తల్లిదండ్రులు అంట ఆ బాబుని ఎంతగానో భయభక్తులతో పెంచారంట. వినాలి, ఇంకా మాట్లాడుతున్నారు బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ మాట్లాడుతున్నారు. బ్రదర్స్ ప్లీజ్ కంట్రోల్ దెమ్. బాబు యొక్క తల్లిదండ్రులు అంట ఎంతగానో ఆ బాబుని ఆ భయభక్తులతో పెంచారంట. రాఫీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో అదే వింటాడంట. పాపం మంచి బాబులు కదా, రాఫీ చాలా మంచి పిల్లాడు. మీరు కూడా మీ తల్లిదండ్రుల మాటలు వింటున్నారా? వింటున్నారా? సరే, మంచిది. అయితే రాఫీ యొక్క కుటుంబంలో ఒక అనుకోని సంఘటన జరిగిందిరా. రాఫీ యొక్క కుటుంబంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. మీకు తెలుసా ఏంటో సంఘటన? వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి ఆ బైక్ మీద వెళ్తున్నారు. వినాలి వినాలి, అందరూ వినాలి వినాలి, ఇంకా మాట్లాడబడుతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి వాళ్ళ స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందంట. అరేరే, యాక్సిడెంట్ చూసారు మీరు ఎప్పుడైనా? అట్లా రాఫీ యొక్క తల్లిదండ్రులకి బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందంట. ఏమైంది తెలుసా మీకు? రాఫీ యొక్క తండ్రి అక్కడే చనిపోయాడంట పాపం. అయ్యో, ఎంత బాధాకరమైనటువంటి విషయం కదా. మరి వాళ్ళ మదర్ కూడా వాళ్ళ అమ్మ కూడా చాలా దెబ్బలు తగిలాయి. పాపం కాళ్ళు కూడా రెండు కూడా విరిగిపోయాయి. చూడండి రాఫీ ఎంత బాధపడుతున్నాడు. ఒకవైపు వాళ్ళ తండ్రిని పోగొట్టుకున్నాడు, అట్లానే వాళ్ళ తల్లి కూడా ఎన్నో దెబ్బలు తగిలి పాపం వీల్ చైర్ మీదే, అంటే రెండు కాళ్ళు లేకపోవడం వల్ల తను వీల్ చైర్ మీదే ఉండేదంట. తెలుసా మీకు వీల్ చైర్ అంటే ఏంటో? తెలుసా, రెండు కాళ్ళు లేకపోతే చైర్లా కూర్చొని ఇలా తోసుకుంటూ వెళ్తాం కదా ముందుకి, దాన్ని వీల్ చైర్ అంటారు. అట్లా ఉండారంట వాళ్ళ మమ్మీ. అయితే తనకి రాఫీకి మరి స్కూల్కి వెళ్ళడానికి ప్రిపేర్ చేయాలి, వాళ్ళ యూనిఫామ్ ఉతకాలి, వాళ్ళ సాక్స్లు ఇవన్నీ కూడా మరి సిద్ధపరచాలి కదా. మరి వాళ్ళ మమ్మీకి చాలా కష్టమైపోయిందంట రాఫీని అట్లా ఉంచడం. అందుకనే ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నటువంటి వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళిపోయారంట పాపం. వాళ్ళు ఉన్నటువంటి ఇల్లుని ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళిపోయారంట. మీకు తెలుసా వాళ్ళ ఆంటీ యొక్క పేరేంటో? అగత్త. వాళ్ళ ఆంటీ పేరేంటి? అగత్త. బాబు పేరేంటి? బాబు పేరేంటి? రాఫీ. వాళ్ళ ఆంటీ పేరేంటి? అగత్త. రాఫీ యొక్క తండ్రి ఉన్నాడా? లేడు. ఏమయ్యాడు? చనిపోయాడు కదా. అయ్యో పాపం యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి తల్లి ఉందా? తల్లి ఉందా? వాళ్ళ తల్లి మరి ఎట్లా, ఏ పొజిషన్లో ఉంది? వీల్ చైర్లో ఉంది పాపం. పాపం నడవలేదు తను, రెండు కాళ్ళు యాక్సిడెంట్లో పోగొట్టుకుంది కదా. సరే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఆంటీ పేరేంటి? అగత్త. అయితే ఈ బాబు వినాలి, వాళ్ళ తల్లి సరే రాఫీకి మరి బట్టలు బాగా మాసిపోయినాయంట. అయితే వినండి, ఎందుకు మాసిపోయినాయి? వాళ్ళ తల్లి ఉతకలేదు కదా, వాళ్ళ అమ్మ ఉతకగలదా? మరి ఉతకలేదు. అందుకనే ఈ రాఫీ చాలా ఎలా ఉన్నాడంటే చాలా ఎలా ఉన్నాడు చెప్పాలి, మురికిగా ఉన్నాడు. ఆ బాబు యొక్క బట్టలు మురిగ్గా ఉన్నాయి, వేసుకునే సాక్స్లు మురిగ్గా ఉన్నాయి, యూనిఫామ్ మురిగ్గా ఉన్నాయి. అవునా? అవునా? సరే, షూస్ కూడా పాడైపోయినాయి బాగా. పాపం ఆ బాల్ నుండి పట్టించుకునేవాడే లేడు. అయితే వినాలి, జాగ్రత్తగా వినాలి. చూడండి ఆ బాబు యొక్క ట్రౌజర్ కూడా, అంటే ప్యాంటు కూడా మురికైపోయింది. అట్లానే ఆ కోటు కూడా మురికైపోయింది. వేసుకున్నటువంటి షూస్ అన్నీ కూడా మురికైపోయినాయిరా కదా. వాళ్ళ ఆంటీ చూసి, అగత్త. వాళ్ళ ఆంటీ ఎవరు? అగత్త. చూసి, అరే ఏమిరా, ఎప్పుడు కూడా మురిగ్గానే ఉంటున్నావు నువ్వు, మురికి పిల్లవాడా అని పాపం ఆ రాఫీని తిడతా ఉండదంట. తెలుసా, అలా తిడుతున్నప్పుడు పాపం రాఫీ బాధపడలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళమ్మ ఒక విషయం చెప్పేదంట. అరే నాన్న, వినాలి వినాలి, అందరూ వినాలి. అరే నాన్న, నువ్వు బయటికి వస్త్రాలు మురిగ్గా ఉన్నా సరే, అరే నీ హృదయం కూడా, హృదయము ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పేదంట. వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి ఈ మాట గుర్తొచ్చి వాళ్ళ ఆంటీ తిట్టినా సరే పాపం బాధపడేవాడు కాదంట. ఎవరు? ఎవరు? రాఫీ.
సరే ఈ విధంగా ఉంటే రాఫీ ఒకసారి బైబిల్ స్టడీకి వెళ్ళాడు. సండే ఎక్కడికి వెళ్ళాడమ్మా? సండే స్కూల్కి వెళ్ళాడు. మీరు వెళ్తున్నారా సండే స్కూల్కి? సండే స్కూల్కి వెళ్తున్నారా? రైట్. సరే రాఫీ సండే స్కూల్కి వెళ్ళాడు. సండే స్కూల్లో వాళ్ళ టీచర్ అంట ఇప్పుడు ఒక మ్యాటర్ లేనటువంటి, అంటే ఎటువంటి మ్యాటర్ లేనటువంటి, ఎటువంటి పదాలు లేనటువంటి ఒక బుక్ చూపించారంట. అంటే కలర్స్తో ఉన్నటువంటి పేపర్ బుక్ చూపించారంట. ఇగో ఇట్లా చూడాలి, అందరూ చూడాలి, ఇటువైపు ఇటువైపు చూడాలి, ఇటువైపు చూడాలి అందరూ. సో ఇట్లాంటి బుక్ చూపించారంట. ఓకేనా? ఇందులో మాటలు అయితే లేవు కానీ ఇందులో కలర్స్ ఉన్నాయిరా. అరే జాగ్రత్తగా వినాలి, కలర్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా ఇక్కడ సండే స్కూల్లో వాళ్ళ టీచర్ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? టీచర్ చెప్తున్నారు. సరే అరే పిల్లలు అందరూ ఇటువైపు చూడండి, ఇక్కడ ఏ కలర్ ఉంది? ఏ కలర్ ఉంది? ఎల్లో. ఎల్లో కలర్ పసుపు, అంటే బంగారపు కలర్ కదా ఇది. ఏ కలర్ ఇది? బంగారపు కలరు. అంటే ఈ బంగారపు కలరు దేనికి సూచిస్తుంది? దేని సూచిస్తుంది అంటే పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. మీకు తెలుసా పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందో? అంతా బంగారమేరా, అంతా బంగారమే. పరలోకంలో అన్ని ఎక్కడ చూసినా, మీరు ఎటు తిరిగి చూసినా కానీ బంగారమే. చివరికి మీరు నడిచే రోడ్లు కూడా బంగారమే కదా, మీరు నడిచే రోడ్లు కూడా బంగారమే. మరి చూడండి పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందో చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు పరలోక రాజ్యం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉంది, కనపడుతుందా మీకు? కనపడుతుందా? జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ పరలోక రాజ్యం కనపడుతుందా? ఇట్లా అంతా కూడా బంగారంతో నిండి ఉంటుంది. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ పరలోకంలో ఎవరుంటారు? పరలోకంలో ఎవరుంటారమ్మా? దేవుడు ఉంటారు. చూడండి ఆ దేవుడు అందరు చూడండి ఎంతమంది దేవదూతలతోటి కదా కదా స్తుతింపబడుతున్నారు కదా. మరి మనమంతా కూడా ఒకరోజు పరలోకానికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. అందరు చచ్చిపోతాం లేదా? మీకంటే నేను కూడా ముందే చనిపోతా, అవునా కదా? ఎందుకని మీకంటే నేనే పెద్దవాడు కదా కదా. మరి చనిపోతే మరి ఎక్కడికి వెళ్తాం మనం? చనిపోతే మనకి రెండు దారులు ఉన్నాయి రోయ్, రెండు దారులు ఉన్నాయి. ఒక దారి ఏంటి? పరలోకం. రెండో దారి ఏంటి? నరకం. మరి యేసుప్రభు వారు పరలోకానికి చేరుకోవాలని ఆశపడుతూ ఉంటాడు కదా. మనం చనిపోయిన తర్వాత మనం పరలోకానికి రావాలని ఆయనతో పాటే ఉండాలని ఆయన ఆశ కదా. మరి ఎవరు వెళ్తారు ఈ పరలోక రాజ్యానికి? ఎవరైతే ఎవరైతే యేసుప్రభుని తమ హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్తారు కదా. మరి మీరంతా కూడా పరలోకానికి యేసుప్రభుని మీ హృదయంలో చేర్చుకున్నారా? అయితే మీరంతా కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. నేను కూడా వెళ్ళిపోతాను కదా. ఇప్పుడు రాఫీ కూడా అదే అనుకుంటున్నాడు. నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతాను. అక్కడ ఎవరున్నారు రాఫీకి? రాఫీకి ఎవరున్నారు అక్కడ? యేసుప్రభు. అలాగనే ఎవరున్నారు? ఎలా ఎవరున్నారు చెప్పండి? వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా. యాక్సిడెంట్లో చనిపోయారు కదా వాళ్ళ ఫాదరు. మా డాడీ నేను అక్కడ చూస్తాను పరలోక రాజ్యంలో అనుకున్నాడు కదమ్మా. మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం హృదయంలో మనం ఏం చేయాలి? యేసు ప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించి ఓకేనా వినాలి. యేసు ప్రభుని మనం హృదయంలో చేర్చుకోవాలి. అరే నెక్స్ట్ మనం చూడమ్మా, ఇక్కడ ఇక్కడ ఏది, ఏ కలర్ ఉంది? బ్లాక్, నలుపు. నలుపు అంటే ఎవరికైనా ఇష్టమేనా? ఎవరికైనా ఇష్టమేనా? ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఈ నలుపు దేని గుర్తు? ఏ గుర్తు? దేనికి? నరకానికి గుర్తు. నరకం ఎక్కడుందో తెలుసా మీకు? పరలోకానికి దూరంగా ఉంటుంది కదా. అక్కడ ఎవరుంటారు? పాపం చేసేవాళ్ళు మాత్రమే ఉంటారు. ఎవరైతే యేసు ప్రభువుని తమ హృదయాల్లో చేర్చుకోరో, ఇలా చెప్తున్నప్పుడు కూడా పెడచమని పెట్టి మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఉంటారో, అబద్ధాలు ఆడతారో, దొంగతనం చేస్తారో, బూతి మాటలు మాట్లాడతారో, వీళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. ఎందులో ఉంటారు? నరకంలో ఉంటారు. నరకం ఎట్లా ఉంటుంది తెలుసా మీకు? అబ్బో దగదగదగదగ మండిపోతూ ఉంటుంది. చూడండి మీరు అగ్గిపొల్ల గీయండి, ఇంత వేలు కంటుకుంది అనుకోండి, మీరే అబ్బో అంటారు కదా. మరి అట్లాంటిది అగ్గుపుల్ల ఇంత చిన్న నిప్పు అయితేనే మీరంతా బాధపడుతున్నారే. మరి పరలోక రాజ్యంలో గంధకాలతో, అగ్ని గంధకాలతో మండుతూ ఉంటుందంట. అక్కడ నిత్యము కాలిపోతానే ఉండాలి. అమ్మో బాబోయ్ రక్షించండి బాబోయ్ అని కదా. అక్కడ ఎవరు కూడా మిమ్మల్ని రక్షించలేరు, మిమ్మల్ని ఎవరిని కూడా రక్షించలేరు. కాబట్టి మీరు ఇప్పుడే ఆ నరకానికి వెళ్లకుండా సిద్ధపడాలి. నరకానికి వెళ్లకుండా సిద్ధపడాలి, అవునా? సిద్ధపడాలంటే ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పాలి, ప్రభు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎంతమంది అంగీకరించారు చెప్పండి? ఎంతమంది అంగీకరించారు? వెరీ గుడ్. అబ్బా అందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారా? నరకానికి ఎవరు వెళ్ళరు కదా. రైట్ నెక్స్ట్ మనం చూడమ్మా, ఇక్కడ ఇంకొక కలర్ చూపిస్తాను మీకు. అవి చూడమ్మా, ఈ కలర్ ఏంటి?
మీకు అందరు తెలుసు కదా ఈ కలర్ ఏంటి, రెడ్ కలర్. వెరీ గుడ్. ఈ రెడ్ కలర్ దేని సూచిస్తుంది తెలుసా మీకు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని గురించి తెలియజేస్తుంది కదా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన పాపాల నుండి, వినాలి ఇటు, మనము పాపులుగా ఉన్నప్పుడు మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు కదా. వినాలి, అందరూ వినాలి. వచ్చి మన పాపాల నిమిత్తము మనం, మన కోసము ఆయన ఏం చేశాడు, ఆయన కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని అంతటిని దారిపోసాడు. తెలుసా మీకు? ఆ యొక్క పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలన్నింటినీ కూడా కనుక్కున్నట్లయితే మన యొక్క హృదయము పరిశుద్ధంగా ఉంటుంది, మన పాపాలు కూడా క్షమించబడతాయి కదా. పాపం అంటే ఏంటో అసలు చెప్పండి. పాపం అంటే ఏంటో అసలు, ఏదైతే చెప్పింది చేయకుండా ఉండడమే, అదే పాపం. అవునా కదా? మనం పాపం చేసినటువంటి మొట్టమొదటి అంకులు తెలుసా మీకు? ఎవరు అంకులు చెప్పండి? ఆదాం అంకులు కదా. ఆదాం అంకులు చేసిన పాపం వల్ల ఆ పాపం కొనసాగుతూ మనం కూడా స్వభావంగా మనలో కూడా పాపాలు అన్నీ ఉన్నాయి. మన అంకులు చెప్పారు కదా మీకు ఎన్ని పాప పురుగులు ఉన్నాయి లోపల హృదయంలో. పైకి మాత్రం మనం ఎలా కనపడతాం, చాలా మంచిగా కనపడతాం, కానీ హృదయం అంతా ఎలా ఉంది, పాపం అనే పురుగులతో నిండిపోయింది కదా. ఆ పాపాన్ని తొలగించబడాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? యేసు ప్రభు యొక్క రక్తం కావాలి, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం కావాలి కదా. అవునా? మరి మీ పాపాలన్నిటి కూడా తొలగించబడాలంటే యేసు ప్రభు యొక్క రక్తంలో మీ పాపాలను కడుక్కుంటారా? కడుక్కుంటారా? వెరీ గుడ్. సరేరా, మీకు ఇంకొక లాస్ట్ చిట్ట చివరి కలర్ చూపిస్తాను. ఆ కలర్ ఏంటంటే చూడండి ఇక్కడ, ఇదేంటది? వైట్ కలర్. అబ్బా, వైట్ కలర్, వైట్ డ్రెస్ వేసుకుంటే దగ్గ మెరిసిపోతూ ఉంటాం కదా, రైట్. ఈ తెలుపు కలర్ దేని సూచిస్తుంది? దేని సూచిస్తుంది? పవిత్రమైన హృదయాన్ని సూచిస్తుంది. ఎవరిస్తారు ఈ పవిత్రమైన హృదయం? ఎవరిస్తారమ్మా? యేసు ప్రభు వారు మాత్రమే పవిత్ర హృదయం ఇవ్వగలడు. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తొలగించు, నీ పరిశుద్ధ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు, నన్ను పవిత్రుని చేయి, నన్ను పరిశుద్ధిని చేయి అని గనక మీరు చెప్తే వినాలి పిల్లలు, పిల్లలు ఇటు వినాలి, ఎవరు మాట్లాడకూడదు. కాబట్టి ఆ విధంగా మనం యేసు ప్రభువుని అడిగితే తప్పనిసరిగా మన పాపాలన్నీ కడిగి వేస్తాడు, పరిశుద్ధంగా ఉంటాం మనం, పవిత్రంగా ఉంటాం కదా. ఇటువంటి పవిత్రమైన హృదయమే కావాలి ఎవరికి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? యేసయ్య కావాలి కదా. మరి మీరంతా కూడా పవిత్రమైన హృదయం కలవాలేనా? అవునా? మీరంతా కూడా యేసు ప్రభువు రక్తంలో మీ పాపాలను కడుక్కున్నారా? కడుక్కున్నారా? మంచిదిరా. సో ఆ విధంగా రాఫి యొక్క విలాలి సండే స్కూల్ టీచర్ అలా చెప్పినప్పుడు రాఫీ భయపడిపోయాడు. అమ్మో, నా పాపాలు కనుక కడుక్కోపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను అని చెప్పి వెంటనే ఏం చేశాడు, అరే మీరు ఎంతమంది రా ఇప్పుడు పాపానికి పాప క్షమాపణ కలిగి చేసుకుంటారు, ఎంతమందిని యేసు ప్రభు మీ హృదయంలో చేర్చుకుంటారంటే రాఫీ ఏం చేశాడు సార్, మొట్టమొదటిగా చేయెత్తాడు. ఆంటీ, నేనే నాకు ఆంటీ మొట్టమొదటిగా నా పాపాలు నేను కడుక్కున్నా ఆంటీ అన్నాడు కదా. ఇప్పుడు మీలో ఎంతమంది అటువంటి వారు ఉన్నారు, రాఫీ లాంటి వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఇంకా కూడా ఇంకా పాపాల గురించి పశ్చాత్తాపడకుండా ఒప్పుకోకుండా ఇంకెంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఏమ్మా? ఓకే, వెరీ గుడ్. మీరంతా కూడా చాలా మంచివాళ్ళరా. అట్లానే రాఫీ రక్షించబడ్డాడు, అలానే ఓకేనా, తన జీవితం మారిపోయింది. వినాలందరూ వినాలి, తన జీవితం మారిపోయింది. ఇప్పుడు వినాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, అరే అరే రాఫీ వినాలి వినాలి, అరే రాఫీ మరి పలానా మనం ఆ సినిమా చూద్దాంరా, పలానా లేదంటే వేరే చోట వేరే దాన్ని పోదాంరా అంటున్నప్పుడు రాఫీ రావట్లేదు కదా. మరి మీరు కూడా అలాగే అనాలి, యేసు ప్రభు వారిని మీరు సొంత రక్షకుడిగా స్వీకరించారు కదా. అయితే మీ ఫ్రెండ్స్ అంటారు, అరే 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 సినిమాకి వెళ్దాంరా, అరే సినిమాకి వెళ్దాం అన్నప్పుడు, అరే నా సినిమాకి చూడడానికి ఇష్టం లేదురా, నా కాళ్ళు లేవురా నాకు అనాలి. అదేంట్రా, నీ కాళ్ళు ఉన్నాయి కదా. అవునరా, ఈ కాళ్ళు విబిఎస్ జరక ముందు కాళ్ళురా, ఇవి విబిఎస్ అయిపోయిన తర్వాత ఈ కాళ్ళు కొత్త కాళ్ళున్నాయి, పాత కాళ్ళు కాదు నాకు అని చెప్పాలి కదా. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా, అరే అరే మా ఇంట్లో మంచి సినిమా వస్తుందిరా, రారా చూద్దాం అన్నప్పుడు, అరే నీకు గుడ్డోడు రానాలి. అదేంట్రా, నీ కళ్ళు ఉన్నాయి కదా, నువ్వు గుడ్డోడు అంటావు ఏంటి అంటే, అవునరా ఈ కళ్ళు విబిఎస్ రాకముందు కళ్ళురా ఇవి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కళ్ళు ఏ కళ్ళు, ఏ కళ్ళు, ఏసై కళ్ళురా, ఇప్పుడు సినిమాను చూడవు అవునా అని అనాలి. ఓకేనా? అట్లానే అరే మనం ఎక్కడికైనా తిరుగుదాం రండిరా అని మీ ఫ్రెండ్స్ అన్న అనుకోండి, ఏమంటారు మీరు, ఏమంటారు మీరు, మీరు రావని చెప్పాలి. అరే పలానా దొంగతనం చేద్దాం రండిరా అన్నప్పుడు, అరే నా చేతులు లేవురా, చేతులు చచ్చిపోయినాయి,
అన్న అదేంట్రా నీ చేతులు లేవేంటి, చేతులు ఉన్నాయి కదా అన్నప్పుడు మీరేం చెప్పాలి, అరే ఈ చేతులు బేర్షబాలో విబిఎస్ విబిఎస్ జరక ముందు చేతులు రా, విబిఎస్కి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుని నా యొక్క రక్షకుడిగా అంగీకరించాను రా, నా పాపాలు క్షమించబడ్డాయి, ఇక నేను దొంగతనాలు చేయను, నేను అబద్ధం ఆడను, ఓకేనా మోసం చేయను, అలానా అందరూ కూడా చెప్పాలి. అందరు చెప్తారు, ఎంతమంది చెప్తారు ఇలా చెప్పండి, నా కాళ్ళున్నా కాళ్ళు లేవు, చేతులున్నా చేతులు లేవు, కళ్ళున్నా కళ్ళు లేవు, నేను ఇక సమస్తం ఎవరిని, యేసు ప్రభుని చెప్పండి, నేను సమస్తము యేసు ప్రభుని, యేసు ప్రభుని పోలి నడుచుకుంటాను. అలా నడుచుకుంటారు మరి, సరే మరి అలా నడుచుకోవడానికి మరి యేసయ్యని మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, నిజమేనా, వెరీ గుడ్, చాలా మంచిదిరా. మరి బైబిల్ చదువుకుంటున్నారా, ఇప్పుడు అంకుల్ వచ్చి ఇచ్చారు కదా బైబిల్, ఈ బైబిల్ని బాగా చదవాలి, అవునా, దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు, అవునా, సరే ఇప్పుడు మరి ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా, నేను చెప్తాను మీరు కూడా ప్రార్థన చేయాలి, ఓకేనా, అందరూ కూడా మోకరించండి ఒకసారి, అందరూ కూడా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు మాట్లాడకూడదు,